ఏపీలో ఆలయాలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని సోము వీర్రాజు అన్నారు. రామతీర్థం కాకుండా బీజేపీ నేతలను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో దాడులను నియంత్రించకపోతే ఉద్యమిస్తానంటున్న సోము వీర్రాజుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. శ్రీనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఏదైతే శ్రీరాములు వారి విగ్రహ ధ్వంస ఘటనకు సంబంధించి పరిశీలించేందుకు ఈరోజు బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా చలో రామతీర్థం పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే రామతీర్థం చేరుకున్న బీజేపీ నేతలు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారిని అరెస్టులు చేశారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి సార్, అసలు ఏపీలో ఏం జరుగుతుంది? దేవాలయాలపైన దాడులు, విగ్రహాలు ధ్వంసం చేయడం ఒక ఘటన తర్వాత ఒక ఘటన తరచూ జరుగుతూ ఉంది, కానీ ఎక్కడ నియంత్రించిన ధోరణి అయితే అక్కడ కనిపించట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఏపీలో మొత్తం? ఈ రాష్ట్రం, ఈ ప్రభుత్వం సీరియస్గా స్పందించాలి. దీన్ని ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్, అంటే ఒక నెలలో ఆపుతాం, ఓ 15 రోజుల్లో ఆపుతాం అనేది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. సార్ చెప్పండి సార్, యాక్చువల్లీ గత 3 రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అదే సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా పరిశీలించారు. వాళ్ళకి అనుమతి ఇచ్చారు, అసలు బీజేపీ నేతలకు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు ఈరోజు? చంద్రబాబు నాయుడుకి ప్రేమ ఎక్కువైంది జగన్మోహన్ రెడ్డికి. అది మనకు కావాల్సింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు రామ జన్మభూమి అంశంలో, మోడీ గారు రామ జన్మభూమి అంశంలో కొన్ని వర్గాలు హిందువుల్ని అతమారిస్తే తీవ్రంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించడానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు రాజీనామా చేయమన్నాడు. వాజ్పేయి గారిని కలిశాడు. నిజంగా మేము కానీ ఒప్పుకుంటే ఈవేళ ఆయన ప్రధానమంత్రి ఉండడానికి అవకాశం ఉండేది కాదు. కానీ అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు తెలియక ఆయన ఈ రాముడి గుడి దగ్గర తీసుకొచ్చి ఆయనకు ఆహ్వానం పలికి ఆయనకి అక్కడ పూజలు చేయించాడు. మేము రామ మందిరం కోసం ఫైట్ చేసే వాళ్ళని మమ్మల్ని నిరోధించాడు. ఏం చెప్పాలి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి, జాతికి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందేశం ఇవ్వాలి. ఆ రోజు మోడీ గారిని రాజీనామా చేయమన్నాడు. రామ జన్మభూమి ఇష్యూలో చంద్రబాబు నాయుడు రాజధర్మం ప్రకారం ఈవేళ అదే వ్యక్తిని తీసుకెళ్లి ఆహ్వానించి ఆయనకి దర్శనం ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డి. అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ. అంటే మీరిద్దరూ మిలాఖత్ అయ్యారా అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రశ్న. సార్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలో ఓన్లీ హిందూ దేవాలయాలే టార్గెట్ చేస్తూ ఈ దాడులు జరుగుతున్నాయి. దీని వెనక ఏదైనా కుట్రకోణం దాగి ఉందంటారా? అది ప్రభుత్వం తేల్చవలసినటువంటి అంశం. సార్, ప్రధానంగా మీరు ఏపీ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ దాడులకు సంబంధించి? రాష్ట్రంలో కొంత దాడుల్ని వెంటనే నిలుపుదల చేయాలి. ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ 15 రోజుల్లో వీటిని నిలుపుదల చేస్తాం అనే అంశాన్ని వారు వెంటనే ఒక వైట్ షీట్ని పబ్లిష్ చేయాలి. ఒక ప్రకటన రావాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న దాడులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం పూర్తిగా నియంత్రించే దిశగా విఫలం చెందిందని చెప్పేసి సోము వీర్రాజు గారు చెప్తున్నారు. అలాగే ఈ దాడులకు సంబంధించి ఏదైతే జరుగుతున్నాయి ఈ దాడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతైనా స్పందించవలసి ఉంది. ఈ దాడులను నియంత్రించే దిశగా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి సోము వీర్రాజు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఉమా.